కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది మైకులు మూగబోయాయి ప్రచార రథాలు నిలిచిపోయాయి కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ హోరీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాయి బీజేపీ తరఫున అంతా తానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ వారం రోజుల్లో పద్దెనిమిది సభలు ఆర్ రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు నూట యాభై స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంపీలు పలువురు సినీతారులు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలపై హామీలు గుప్పిస్తూ అధికారం కోసం ప్రచారం చేశారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ డీకే శివకుమార్ సిద్దరామయ్య కర్ణాటక ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలని భావిస్తోంది జేడీఎస్ రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది పదమూడవ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది కర్ణాటక ఎన్నికల బరిలో మొత్తం రెండు వేల ఆరు వందల పదమూడు మంది అభ్యర్థులు నిలిచారు వారిలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పురుషులు నూట ఎనభై నాలుగు మంది మహిళలు ఇద్దరు ఇతర అభ్యర్థులు ఉన్నారు రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో బీజేపీ రెండు వందల ఇరవై మూడు స్థానాల్లో కాంగ్రెస్ రెండు వందల ఏడు స్థానాల్లో జేడీఎస్ రెండు వందల తొమ్మిది స్థానాల్లో యాప్ నూట ముప్పై మూడు స్థానాల్లో బీఎస్పీ సిపిఎం నాలుగు జేడియు ఎనిమిది ఎన్పిపి రెండు స్థానాల్లో ఆరు వందల ఎనభై ఐదు గుర్తింపు లేని పార్టీలు తొమ్మిది వందల పద్దెనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కర్ణాటకలో మొత్తం ఐదు పాయింట్ రెండు ఒకటి కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కర్ణాటక వ్యాప్తంగా యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది ఈసీ ప్రచారం ముగిసిన అనంతరం ఎవ్వరూ ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది డబ్బు మద్యం పంపిణీపై నిఘా పెట్టింది డబ్బు మద్యం పంపిణీపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కర్ణాటక సరిహద్దులోని ఏపీ తెలంగాణ మహారాష్ట్ర గోవా తమిళనాడు గోవా రాష్ట్రాల్లో నూట ఎనభై ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు కేరళలో ఇరవై ఒకటి తమిళనాడు ఇరవై ఐదు ఏపీలో యాభై ఏడు తెలంగాణ ఇరవై నాలుగు మహారాష్ట్రలో యాభై మూడు గోవాలో ఐదు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు తెలంగాణ సరిహద్దులు కల్బుర్గి వద్ద ఎనిమిది యాదగిరి వద్ద మూడు రాయచూర్ వద్ద మూడు బీదర్ వద్ద పది చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు ఏపీ సరిహద్దులు చిత్రదుర్గ వద్ద ఎనిమిది బల్లారి వద్ద పదమూడు రాయచూర్ వద్ద రెండు తూమ్కూర్ వద్ద పన్నెండు కోలార వద్ద తొమ్మిది బల్లాపూర్ వద్ద తొమ్మిది కేజీఎఫ్ వద్ద నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల ప్రచారం వేళ ఇప్పటికే సుమారు నాలుగు వందల కోట్ల విలువైన నగదు లిక్కర్ బంగారం బహుమతులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు రూపాయలు నూట పది కోట్ల నగదు డెబ్భై నాలుగు కోట్ల రూపాయల లిక్కర్ ఎనభై ఒక్క కోట్ల బంగారం వెండి ఇరవై రెండు కోట్ల బహుమతులు పద్దెనిమిది కోట్ల డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలుస్తోంది మొత్తం రెండు వేల మూడు వందల నలభై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు ఎన్నికల కోడుకు ముందు రూపాయలు యాభై ఎనిమిది కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశారు